ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు. మనము సమర స్త్రీ వాక్యధ్యానాల భాగంలో 6వ భాగాన్ని చేరుకుని ఉన్నాం. ఈ 6వ భాగంలో కోతకు సిద్ధమైన పంట అనగా ఏమిటి, అలాగే విత్తువాడును కోయివాడును ఎవరు అన్న విషయాల మీద మనము ధ్యానం చేసుకోబోతున్నాం. గతంలో మనము 5 భాగాల కింద ఆ సమర స్త్రీ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మొదటి నుంచి 5 భాగాలు కూడా సమరయ స్త్రీ యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినట్లయితే ఆమె చాలా గొప్ప భక్తి పరురాలని, అలాగే క్రీస్తు అనే మెస్సే కొరకు ఎదురు చూస్తున్న గొప్ప విశ్వాసి అని మనము నమ్మి ఉన్నాం. అలాగే దీనికి అంతటి కూడా మరి ఎక్కువగా బలము చేకూర్చే ఇంకొక మాట మనము ఇప్పుడు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటి మాట అంటే, ఈ యొక్క 6వ భాగంలో కోతకు సిద్ధమైన పంట అంటే ఏమిటి, విత్తేవారు కోసేవారు ఎవరు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 4:34 మనం చూస్తే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది, ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడనో మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుతున్నారని చెప్పాను. ఇక్కడ మనము అర్థం చేసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయము దాదాపు 30 వచనాల వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులతో సంభాషించినట్లుగా మనము చూడలేము. ఆ ముందు వచనాలంతా కూడా కేవలము యేసు క్రీస్తుకి సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ మనమే చూడగలుగుతాం. ఆమె క్రీస్తు అనే మెస్సే కొరకు ఏ విధముగా కనిపెడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె చాలా యుక్తిపరురాలుగా మనం గమనించాలి, ఆమె చాలా భక్తిపరురాలుగా మనం గమనించాలి. దానికి బలమైన కారణం కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంటే, ప్రభువారు ఏదైనా ఒక ఉపమానం చెప్పారంటే అక్కడ ఆ యొక్క పరిస్థితులు తగ్గట్టుగా, అనగా ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో, అనగా వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారికున్న ఆలోచన శక్తిని బట్టి ఆయన ఉపమానం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు జన సమూహాలకి ఆయన ఉపమానం చెబుతూ శిష్యులకు కూడా ఉపమాన రీతిలో ఆయన బోధించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయము దాదాపు 30 వచనాల వరకు కూడా సమరయ స్త్రీతో జరిగిన యొక్క సంభాషణలో ప్రభువారు ఎక్కడ కూడా ఒక్క ఉపమానాన్ని కూడా ఆయన ఉపయోగించినట్లు మనము చూడలేము. ఎందుకంటే ఆమెకున్న జ్ఞానము కానీ, ఆమెకున్న విశ్వాసము కానీ, ఆయన పట్ల ఉన్న యొక్క తృష్ణ కానీ ఆమెను ఆ విధముగా దేవునితోటి సంభాషించినట్లుగా, ఆయన కూడా అదే విధముగా ఆమెకు జవాబు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ శిష్యులతోటి ప్రభువారు మాట్లాడేటప్పుడు ఒక గొప్ప ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఉపమానం అంటే, కోతకు సిద్ధమైన పొలములు. చూడండి, ఇక్కడ ప్రభువారు శిష్యులు మాత్రము ఉపమాన రీతిలో బోధిస్తూ ఉన్నారు. అంటే శిష్యులకి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నారు. అంతకంటే ముందుగా మాట్లాడిన సమరయ స్త్రీతోటి ఎక్కడా కూడా ఉపమాన రీతిలో మాట్లాడకుండా ఇప్పుడు కేవలము శిష్యులతోటే ఉపమాన రీతిలో ప్రభువారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, వీరికి అక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన ఉంది. ఏంటి అవగాహన అంటే, అక్కడ జరిగే యొక్క వ్యవసాయం మీద కానీ, అక్కడ జరిగే ప్రాంతాల్లో అనేక సంఘటనల మీద కానీ, అక్కడ జరిగే యొక్క సాంప్రదాయమైన జీవితం మీద కానీ శిష్యులకి అవగాహన ఉంది. ఇప్పుడు దానిని ఆధారం చేసుకుని వాటిని ఉపయోగించి, వాటిని ఉపమానముగా మలిచి ప్రభువారు చెబితే కానీ వీరికి అర్థం కాని స్థితిలో ఆ యొక్క శిష్యులు ఉన్నారని మనము గమనించాలి. ఏంటి చెబుతున్నారు ప్రభువారు అంటే, కోతకు సిద్ధమైన పొలముల కోసము ప్రభువారు చెబుతున్నట్టుగా మనం గమనించాలి. ఏంటి ఈ యొక్క పొలము, ఏంటి ఈ యొక్క కోత అని మనం ఆలోచించేస్తే, చూడండి ఇప్పుడు విత్తనాలు నాటారు కదా, ఇప్పుడు నాటిన దగ్గర నుంచి మొదలుకొని దాదాపు 4 నెలలు కనిపెట్టిన తర్వాత అవి కోతకి వచ్చినవని మీరు తలంచుతారు, కనులెత్తి పొలములు చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని ప్రభువారు చెప్తున్నారు. ఏంటి పొలములంటే, ఈ పొలములు అనగా సమరయ ప్రాంతపు గ్రామాలు.
పొలములైన గ్రామాలన్నీ కూడా కోతకు సిద్ధమైనట్లు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఒక పొలములో ఒక పంట పండాలంటే అవి కోతకు రావాలంటే దానికి ముందు ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో శ్రమ ఉంటుంది. ఆ పంట పండి చేతికి వచ్చిన తర్వాత దానిని మనం కోత పని వారికి అప్పగిస్తాం. చూడండి, మనము ఇక్కడ విషయాన్ని ఆలోచన చేయాలంటే ఇప్పుడు ప్రభువారు చెబుతుంది శిష్యులకి, వారు అనుకున్నట్టుగా అక్కడ జరుగుతున్న గోధుమ పంట కాదు లేదా బార్లీ పంట కాదు, కానీ ప్రభువారు చెబుతుంది ఏ పొలముల కోసమంటే సమరయ గ్రామంలో ఉన్న యొక్క ప్రజల కోసము. శిష్యులు శారీరకమైన ఆహారం కొరకు ఆ గ్రామంలోకి ప్రవేశించారు, కానీ ప్రభువారు ఇప్పుడు ఆ యొక్క ఆత్మల పంట కొరకు, ఆత్మల కోత కొరకు ప్రభువారు ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉన్నారని మనం గమనించాలి. ఇప్పుడు పొలములైన ఆ గ్రామాలన్నీ కూడా కోతకు సిద్ధమై ఉన్నామంటే ఆ పొలములో ఎవరో ఒకరు విత్తనము నాటి ఉండాలి. ఎవరు ఆ విత్తనము నాటారు అని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సమరయ స్త్రీ ఆమె జీవితానంతటిని కూడా వివాహం చేసుకోకుండా కేవలం క్రీస్తు కొరకు, క్రీస్తు అనే మెస్సయ్య రాబోతున్నాడనే విషయాన్ని ఆ గ్రామంలో విత్తినట్టుగా మనము గమనించాలి. ఆ గ్రామానంతటిని కూడా క్రీస్తు కొరకు సిద్ధపరిచినట్టుగా మనం గమనించాలి. క్రీస్తు అనే మెస్సయ్య కొరకు ఆ గ్రామానంతటిని కూడా సిద్ధపరిచినట్టుగా మనం గమనించాలి. పొలములు అనే ఆ గ్రామాలన్నీ కూడా కోతకు సిద్ధపడి ఉన్నామంటే దానికి వ్యవసాయకురాలుగా ఈమె అక్కడ కష్టపడిందని మనము గమనించాలి. ఈమె ఒక రైతు వలె ఆ గ్రామాలన్నింటి కొరకు, వ్యవసాయకురాలుగా ఆ గ్రామాల కొరకు, ఆ పంట కొరకు కష్టపడ్డదని మనం గమనించాలి. ఈమె క్రీస్తు కొరకు ఆ యొక్క ఆత్మలను సిద్ధపరిచింది. ఇప్పుడు ఆత్మలన్నీ కూడా పరిపక్వత చెంది ఆత్మలన్నీ కూడా క్రీస్తు కొరకు అర్పణగా అంటే కోతకు సిద్ధమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పొలములన్నీ కూడా పంటకు వచ్చేటట్టుగా ఆమె సిద్ధపరిచిన తరుణంలో ఇప్పుడు శిష్యులకి ఆ ఆంతర్యము అర్థం కావాలంటే ప్రభువారు వారి కొరకు ఒక మంచి సామెతను అక్కడ ఉపయోగిస్తున్నారు. ఏంటి ఈ సామెత అంటే, విత్తువాడొకడు కోయవాడొకడు అనే మాట ఈ విషయంలో సత్యమే. ఏంటి ఈ మాట అంటే, ఆనాడు ఆ యొక్క ప్రజలకి అందరు కూడా బాగా పరిచయమైన సామెత. ఉదాహరణకు మన యొక్క భాషలో మనము కూడా అనేక సామెతలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సామెతలన్నీ కూడా మన యొక్క దైనందిన జీవితంలో భాగమే. అలాగే ప్రభువారు కూడా శిష్యులకి ఒక సామెతను గుర్తు చేస్తున్నారు. ఆనాడు బాగా ప్రాచుర్యం పొందిన సామెతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఏంటంటే, విత్తువాడు ఒకడును కోయువాడు ఒకడనే సామెతను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అంటే విత్తేవారు ఒకరు, కోసేవారు ఒకరు. ఈ సందర్భాన్ని బట్టి ప్రభువారు ఒక మాట చెబుతూ ఉన్నారు, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితేని ఇతరులు కష్టపడేది మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. శిష్యులు ఆహారం కొరకు తాపత్రయపడ్డారు, కానీ ఇప్పుడు ప్రభువారు ఆత్మల పంట కొరకు తాపత్రయపడుతున్నారు, ఆత్మల పంట కొరకు వారిని సిద్ధపరుస్తున్నారు, సేవాపరమైన యొక్క అంశాలను బోధిస్తూ ఉన్నారు. వారికి ఆ యొక్క ఆత్మల పంట కొరకు, అలాగే ఆ యొక్క జీవితం కొరకు, అలాగే నిత్య జీవార్థమైన ఫలము కొరకు వారికి ప్రభువారు విపులంగా తెలియజేస్తూ ఉన్నారు, విపులంగా ఉపమానం రీతిలో తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఆ పొలములు తెల్లబారి కోతకు వచ్చి ఉన్నామని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలు చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అనేక ఆత్మలు కోతకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభువారు శిష్యులకు చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు వారి కష్టపొలములో అనగా ఇతరులు కష్టపడి దున్ని విత్తనము నాటిది మీరు కోయుటకు వారిని కష్టపొలములో ప్రవేశిస్తున్నారని గ్రహించాలని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఈ కోత పని వారికి ఎక్కడ అతిశయం లేకుండా ఇంతకు ముందే ఒకరు కష్టపడిన కష్టఫలములో మీరు ప్రవేశించుచున్నారని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మనకంటే ముందే పూర్వీకులు ఎంతో మంది సువార్త వ్యాప్తి కొరకు క్రీస్తుని గురించిన వార్తను అనగా విత్తనము నాటి ఈ యొక్క ఫలములన్నీ కూడా కోతకు సిద్ధపరిచినట్టుగా మనం గమనించాలి. ఈనాడు మనము కోత కోయడానికి కోత పనివారముగా మనం ఉన్నాము, కానీ ఇంతకు ముందు అనేక మంది కష్టపడి వీడు భూములను దున్ని విత్తనము నాటి నీరు కట్టి ఫలింపజేసి కోతకు సిద్ధపరిచిన భూములుగా మనం భావించాలి. సువార్త వ్యాప్తిలో మనము యొక్క అతిశయం రాదని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. సువార్త వ్యాప్తిలో ఎంతో మంది ప్రవచించి క్రీస్తు గురించిన వార్తను విత్తనమును నాటి సైద్యపరిచిన యొక్క భూములను మనము కోతకు ఆ యొక్క సిద్ధపరిచిన వాటిని మనం కోయడకు సిద్ధంగా ఉన్నాము, కానీ ఎంత మాత్రము అతిశయింపరాదని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమర స్త్రీ యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుంటే గ్రామాలు అనగా ఆ పొలములన్నీ కూడా కోతకు వచ్చిన యొక్క విధానాన్ని బట్టి ఆమె క్రీస్తుని గురించిన వార్తను అనగా సువార్తను అనగా క్రీస్తు అనబడిన మెసేజ్ వచ్చిననే
యొక్క మాటను వారి యొక్క హృదయాల్లో విత్తి సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ఆమెను ఒక సువార్తికురాలిగా గుర్తించాలని నేను మనవి చేస్తూ. కోతకు సిద్ధమైన పంట అనగా సమరయ మరియు ఇతర ప్రాంతములలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్న ఆత్మల పంట అనగా కోతకు సిద్ధమైన పంటగా మనము భావించి, ఇప్పుడు విత్తేవారు కోయేవారు కూడా దేవుని యొక్క రాజ్యంలో జతపని వారిగా ఉన్నారని మనం గమనించాలి. ఆమె ఎంత గొప్ప సువార్తికురాలో వచ్చే భాగంలో మనం తెలుసుకోబోతున్నాం. ఆమెను గూర్చిన వార్తను, ఆమెను గూర్చిన యొక్క సత్యాన్ని నేను తెలియజేయడానికి మీ ముందుకు నేను ఇష్టపడుతున్నాను. ఆమె జ్ఞాన పరురాలు, ఆమె గుణవంతురాలు, ఆమె క్రీస్తనబడిన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న గొప్ప విశ్వాసురాలు. అంత మాత్రమే కాదు, క్రీస్తుని గూర్చిన వార్తను ఆ యొక్క గ్రామాల్లో విత్తి సువార్తను ప్రకటించిన గొప్ప సువార్తికురాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక వచ్చే భాగంలో ఆమె చేసిన సువార్త ఫలములను వారి యొక్క గ్రామస్తుల మాటలోనే మనం స్వయంగా వినబోతున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.